అది పక్కన పెట్టేసుకుంటే బీజేపీ ఫస్ట్ ముందు తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఆంధ్రాలో 2024 చాలదు. క్లియర్. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ ఓపెన్ అప్ అయిపోయి పవన్ కళ్యాణ్ తో తేల్చేసుకుని ఉంటావా మాతో తెలుగుదేశం అయితే మేము రాము అని ఎదురుగుండ కూర్చుని తేల్చి చెప్పేసి ఇంతే. కాబట్టి దానికి ఏంటంటే గవర్నమెంట్ కార్యాలయం లాంటిది అది అధిష్టానాలు. ఈ అధిష్టానం వాళ్ళు మేము చూద్దాంలే అంటారు. ఎందుకంటే ఇప్పుడు ఏం లేదు కదా ఎందుక మనం గొడవ అనే కోణంలో ఉంటారు. దాన్ని ఇక్కడ అడ్వాంటేజ్ గా తీసుకుంటుంది జనసేన. కాకపోతే ఇప్పటికిప్పుడు తేల్చేసేసుకుని మేమే ఆల్టర్నేటివ్ అని ఓ కాపుని తీసుకొచ్చి ఇంకెవరినన్నా ప్రొజెక్ట్ చేసుకుంటే నడుస్తుంది. లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అని వాళ్ళు ఎప్పుడో చెప్తున్నారు. ఈ నాకు అక్కర్లేదు చంద్రబాబుని సీఎం చేద్దాం అంటున్నారు. మేము చంద్రబాబుని సీఎం చేయమని వీళ్ళు చెప్తూనే ఉన్నారు. తెలుగుదేశానికి మద్దతు ఇవ్వమని వీళ్ళు చెప్తూనే ఉన్నారు. ఈడెవరు చెప్పడానికి నేను పయ్యోళ్ళతో మాట్లాడతాను అంటాడు ఆయన. ఏముంది ఇంకా అక్కడ లాజిక్? కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్షాలు పొలిటికల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసేసింది. ఒక పక్క ఈయన నారా లోకేష్ గారి పాదయాత్ర గాని ఆయన వారాహ వాహనంతో ఆల్రెడీ రోడ్ ఎక్కేశారు. కానీ వైసీపీ వాట్ నెక్స్ట్ అనేది ఇంకా నేను బట్టలు నొక్కుతూనే ఉంటాను ఇంకా నేను ప్రసంగాలు ఇస్తూనే ఉంటాను అనే అక్కడే ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన కూడా ప్రజల్లోకి వెళ్లే ఆలోచనలు గానీ అవకాశం గాని ఉందా? ఎలక్షన్ సీన్ ఏం కాలేదండి. ఇది పాదయాత్ర అనేటువంటిది 3 ఏళ్ల క్రితం ఎలక్షన్ ఏం కాలేదు కదా జగన్. ఇప్పుడు ఇంకా రకంగా ఆలస్యంగా బిగిన్ చేశారు పాదయాత్ర. అంటే ఆల్మోస్ట్ ఇంకా 4 ఇయర్స్ అవుతున్నట్టే కదా, ఇంకా ఒక ఏడాదే కదా. ఇప్పుడు పాదయాత్రని ఎలక్షన్ స్టంట్ కింద తీసుకోలేము. పార్టీని బలోపేతం చేసుకోవడానికి స్థిరత్వం కోసం ట్రై చేస్తున్నది. వారాహి కూడా జస్ట్ పూజ చేసి వెళ్ళిపోయారు, కంటిన్యూ చేయట్లేదు కదా. చేయలేదు కానీ ఇంకా వస్తారంటున్నారు కదా. ఇప్పుడు ఇంకా సినిమా ఉంది, సినిమా పూర్తి కావాలా, దాని రిలీజింగ్ అవ్వాలా, మళ్ళీ 2వ సినిమా చేస్తారో లేదో తెలియదు. అయి తేల్చుకుని వచ్చాడు కనీసం 3-4 నెలలు పడుతుంది. లోకేష్ గనక బాగా ఆదరణ వస్తుంది అనుకోండి అప్పుడు ఈయన వెళ్తారు వారాహి యాత్రకి రెండో వైపున. లేదు ఈ లోపే సీట్లు సర్దుబాటు అయింది అనుకోండి కొంచెం లేట్ గా బిగిన్ చేస్తారు ఈయన. అంటే ఇంటర్నల్ గా సీట్ల సర్దుబాటు చర్చలు జరుగుతున్నాయి. సీట్ల సర్దుబాటు చర్చల్లో వీళ్ళేదో 30 35 అడిగారన్నటువంటి వాదన ఒకటి వినబడుతుంది. 30 నుంచి 33 స్థానాలు అడిగారు వీళ్ళు. ఎంపీలు అయితే 3 ఇవ్వమంటున్నారు అన్నటువంటిది. వాళ్ళు ఎంపీలు అసలు ఇవ్వం, శాసనసభకు మాత్రం 18 నుంచి 25 దాకా ఇస్తామన్నారు అంటున్నారు. అంతే, జస్ట్ వదంతి మాత్రమే. ఈయన 57 నుంచి 30